वेलकम टू माय चैनल सिंपली माय स्टाइल तेलुगु सारी तो मोत्तम लॉन्ग फ्रॉक अनेदी टीनेज पिल्लल की ये विधंगा स्टिचिंग चेस्ते करेक्ट गा सेट अवुतुंदनेदी चूपिस्तानु। इकड़ा सारी की पल्लू उंटुंदि कदा आ पल्लूनी इला कट चेसेयंडि पैट अंचु अंटारु कदा दानि इला कट चेसि चुन्नीगा रेडी चेद्दामु। ఇలా మధ్యకి పళ్ళు పార్ట్ ఎంతైతే ఉందో దాన్ని ఇలా కట్ చేసేయండి। దాన్ని చున్నీ కింద వేసుకుంటే ఎక్కువగా ఇప్పుడు బెనారస్ చున్నీలు అనేవి వస్తున్నాయి కదా అలా వేసుకుంటే లాంగ్ ఫ్రాక్ మీద సింగిల్ స్టెప్ తో నీట్‌గా కనిపిస్తుంది। దానికోసం ఇలా పళ్ళు పార్ట్ని యూస్ చేయండి సరిపోతుంది। పళ్ళుకి ఏదైనా డిజైన్ ఉందనుకోండి అప్పుడు పళ్ళు పార్ట్ని వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా మీరు చున్నీ కింద కూడా రెడీ చేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి పల్లుపాట్ కట్ చేసాం కదా దాన్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఇటువైపు ఈ చివర్న కట్ చేసుకుంటూ వచ్చేయండి। ఇప్పుడు ఈ రెండు కలిపి జాయింట్ చేస్తే చున్నీ అనేది పొడవుగా రెడీ అయిపోతుంది। ఇప్పుడు చూడండి ఇలా రెండు కూడా జాయింట్ చేయాలి కుట్టు కనబడకుండా జాయింట్ చేస్తే సరిపోతుంది। అది ఎలా అనేది స్టిచింగ్ లో చూపిస్తాను। మొత్తం కటింగ్ స్టిచింగ్ అంతా ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు। ఇలా జాయింట్ చేసేయాలి కుట్టు కనిపించకుండా జాయింట్ చేయాలి అంటే కుట్టు అనేది ఇందులో కలిసిపోయినట్టుగా మీకు ఉండాలన్నమాట। ఇలా జాయింట్ చేసేస్తే చున్నీ అనేది రెడీ అయిపోతుంది। ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కోసం బాటమ్ పార్ట్ వరకు నడుము దగ్గర నుంచి ఎంత లెంత్ కావాలనేది మార్కింగ్ చేసుకోండి। అంటే నడుము నుంచి బాటమ్ పార్ట్ వరకు ఎంత లెంత్ కావాలనేది మార్కింగ్ చేసుకోవాలి। నార్మల్గా 33 32 34 ఈ రేంజ్ లో అయితే సరిపోతుంది। ఎవరికైనా సరే హైట్ ని బట్టి ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది। ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నార్మల్గా ఎంత రావాలంటే నడుముకి ఒక 3 ఇంతలు ఉండిలా క్లాత్ చూసుకుంటే సరిపోతుంది। ఇంకా ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు ఎంత ఎక్కువ ఉంటే క్లాత్ అంత ఫ్లేర్ వస్తుంది। ఉదాహరణకి మీకు చెప్తున్నాను ఫ్రిల్స్ అనేది ఇప్పుడు నడుము 30 ఇంచీలు అనుకోండి కనీసం ఒక 90 ఇంచీలు లేదా 120 అలా ఉండాలి అప్పుడైతేనే సరిపోతుంది। మరి తక్కువగా వేసుకున్నా కూడా లాంగ్ ఫ్రాక్ లుక్ అనేది రాదు। నడుము కంటే ఒక 3 ఇంతల కంటే ఎక్కువగా ఉందన్నమాట। ఇక్కడ ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను ఎంత భాగం ఎక్కువగా ఉంది। ఇప్పుడు నడుము 30 ఇంచీలు అనుకోండి 90 ఇంచీలు ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాను అన్నమాట మీకు అర్థమవడం కోసం చూపించాను అంతే। నార్మల్గా ఇప్పుడు నడుము నుంచి బాటమ్ పార్ట్ వరకు ఎంత లెంత్ కావాలనేది తీసాను। ఇక్కడ 33 34 32 ఈ విధంగా ఉంటుంది అనేది చెప్పాను కదా 31 ఈ రేంజ్లో ఉంటుంది అనేది చెప్పాను కదా। మీకు నడుము దగ్గర నుంచి ఎంత పొడవు కావాలనుకుంటున్నారో లాంగ్ ఫ్రాక్ అంతవరకు కట్ చేసేయండి। తర్వాత ఇక్కడ ఈ భాగం మిగిలింది ఈ భాగంలో నేను హ్యాండ్స్ అనేది కట్ చేద్దాం అనుకుంటున్నాను। అయితే హ్యాండ్స్ అనేవి బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను। దానికోసం నార్మల్గా ఇక్కడ మీకు చాలా సింపుల్గా బుట్ట హ్యాండ్స్ అనేది చూపిస్తాను। హ్యాండ్స్ అనేది నార్మల్గా ఇలా కట్ చేస్తాం కదా చూడండి హ్యాండ్ మార్కింగ్ అనేది ఇలా ఉంటుంది కదా ఫోల్డింగ్ అనేది చూసారు కదా హ్యాండ్ అనేది నార్మల్ హ్యాండ్ అనుకోండి ఆ విధంగా కట్ చేసుకో। అయితే బుట్ట హ్యాండ్స్ అనేది ఎంత సింపుల్గా కట్ చేయాలో చూపిస్తాను చూడండి। ఇప్పుడు నార్మల్గా హ్యాండ్ కటింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి। ఇలా హ్యాండ్ కటింగ్ అనేది నార్మల్గా ఈ విధంగా ఉంటుంది। బుట్ట హ్యాండ్స్ కావాలనుకోండి ఈ హ్యాండ్ కంటే కొద్దిగా ఎక్కువ భాగం ఇలా వదులుకుంటే హ్యాండ్ అనేది బుట్టలా వస్తుంది కానీ బుట్ట అనేది షోల్డర్ కంటే ఎత్తుగా కావాలనుకోండి ఇలా పైనుంచి ఇలా కలపాలన్నమాట అంతే తేడా। పైనుంచి బాగా డౌన్కి వస్తే బుట్ట అనేది షోల్డర్ కంటే ఎత్తుగా వస్తుంది అలా కాకుండా షోల్డర్ దగ్గర నుంచే బుట్టలా రావాలి అంటే ఫస్ట్ చూపించాను కదా హ్యాండ్ కంటే కొద్దిగా ఎక్కువగా వదులుకోవాలి। హ్యాండ్ లూజ్ ఎంత కావాలో అంతే మార్కింగ్ చేసుకోండి అంటే హ్యాండ్ లూజ్ దగ్గర ఫ్రిల్స్ అనేవి పెట్టను పై వైపున మాత్రమే ఫ్రిల్స్ అనేవి వస్తాయి। ఇప్పుడు బుట్ట హ్యాండ్ అనేది షోల్డర్ కంటే పైకి బుట్ట రావాలనుకోండి అప్పుడు నార్మల్ హ్యాండ్ కంటే ఫస్ట్ ఎలా చూపించాను ఎక్కువ ఉంచాలని చూపించాను కదా ఇప్పుడు నార్మల్ హ్యాండ్ కంటే ఎక్కువ ఉంచుతూనే పైనుంచి డౌన్కి వస్తుందన్నమాట కర్వ్ షేప్ అనేది ఇలా అయితే షోల్డర్ కంటే బుట్ట హ్యాండ్స్ అనేవి పైకి వస్తాయి అంతే చాలా సింపుల్గా మీరు హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు। బుట్ట హ్యాండ్స్ అనేది నార్మల్ హ్యాండ్ కటింగ్ తెలిస్తే చాలా సింపుల్గా బుట్ట హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు। ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా డ్రా చేసుకున్నారనుకోండి బుట్ట అనేది షోల్డర్ కంటే ఎక్కువగా ఎత్తుగా వచ్చినట్టుగా వస్తుందన్నమాట। ఇంకా ఎక్కువగా ఫ్రిల్స్ కావాలనుకోండి ఈ విధంగా ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోండి కొద్ది కర్వ్ షేప్ అనేది ఎక్కువ డ్రా చేసి కొద్ది బుట్ట అనేది పెరుగుతుంది ఇంతేనండి బుట్ట హ్యాండ్స్ అనేది ఇంకా చెప్పాలంటే నార్మల్ హ్యాండ్స్ కంటే చాలా సింపుల్ ఎందుకోసం మీరు పెద్దగా కంగారు పడక్కర్లేదు బుట్ట హ్యాండ్సే నార్మల్ హ్యాండ్స్ కటింగ్ వస్తే బుట్ట హ్యాండ్స్ అనేది ఇంకా సింపుల్గా మీరు స్టిచింగ్ చేయొచ్చు అంతే హ్యాండ్ అనేది కట్ చేసేద్దాము।
స్టిచ్చింగ్ మొత్తం ఈ వీడియోలోనే ఉంటుందండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మీకు కనుక వీడియోస్ కనుక నచ్చాయనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది, పార్ట్ అనేది ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. మొత్తం ఖర్చులతో కలిపి ఒక 15 ఇంచెస్ లెంత్ ఉండేలా మార్కింగ్ చేసుకోండి. ఖర్చులతో కలిపి 15 ఇంచెస్. ఇప్పుడు షోల్డర్ వచ్చేటప్పటికి 6 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేటప్పటికి 6 ఇంచెస్. 14, 15, 16, 17 ఏజ్లో ఉండి 18 ఏజ్లో ఉండే పిల్లలకి మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి. ఇప్పుడు చెస్ట్ దగ్గర వచ్చేటప్పటికి 7.5 ఇంచీలు మార్కింగ్ చేస్తున్నాను. అంటే నార్మల్గా 7.5 ఇంచీలు పెడితే 30 చెస్ట్ అనుకోండి, బట్ సరిపోతుంది. అంతకంటే తక్కువ చెస్ట్ అయినా సరే ఎక్కువ చెస్ట్ అయినా సరే లూజ్ అనేది అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2.5 ఇంచులు ఖర్చు కోసం వదిలేను, అందుకోసమే. ఇక్కడ ఇప్పుడు చెస్ట్ దగ్గర ఎంతైతే పెట్టారో దానికంటే ఒక 1 ఇంచ్ తక్కువగా నడుము దగ్గర పెడితే సరిపోతుంది. ఇక్కడ కర్వ్ షేప్ తిరగడానికి కార్నర్లో 1 ఇంచ్ మార్కింగ్ చేసి ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి కొద్దిగా లోపలికి డ్రా చేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 3 ఇంచీలు మార్కింగ్ చేయండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేటప్పటికి 4 ఇంచీలు, షోల్డర్ 3 ఇంచీలు, నెక్ వెడల్పు 3 ఇంచీలు. ఇలా ఒక రౌండ్ షేప్ అనేది ఒక బోట్ నెక్ షేప్లో డ్రా చేయండి, సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ దగ్గర ఎంతైతే పెట్టారో దానికంటే ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టి నడుము దగ్గర మార్కింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ దగ్గర 7.5 ఇంచెస్ అనుకోండి, నడుము దగ్గర 6.5 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయినట్టే దీని నుంచి మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేద్దాము. చాలా సింపుల్గా మీరు లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేవి, బుట్ట హ్యాండ్స్ పెట్టడం ఎలా, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. షోల్డర్ ఆర్మ్ హోల్ రౌండ్ ఎలా డ్రా చేశాను, ఆర్మ్ హోల్ డెప్త్ అనేది ఎలా పెట్టాను, నార్మల్గా దీనికోసం ఎక్కువ మెజర్మెంట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలా లేదా అనేది మీరు అంచనాకి రండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టి బ్యాక్ పార్ట్ ఈజీగా కట్ చేసేయచ్చు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసాను ఫస్ట్. ఎగ్జాక్ట్గా షోల్డర్ నెక్ వెడల్పు మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసాను. ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మార్కింగ్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్లో లోత్ తీస్తాం కాబట్టి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కొద్ది బయటికి డ్రా చేయాలి, బ్యాక్ పార్ట్ వైపున అదొక్కటి గుర్తుంచుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి డీప్ అనేది 4.5 లేదా 4 ఇంచెస్, 5 ఇంచెస్ ఇలా కూడా పెట్టచ్చు. నెక్ విడ్త్ అనేది 3 ఇంచులే ఉంచని ఇలా కొద్ది బయట వైపుకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేయండి, ఫ్రంట్ కంటే బ్యాక్. ఎందుకంటే ముందు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాము కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కొద్ది లోపలికి ఉండాలి, బ్యాక్ పార్ట్ది కొద్ది బయట వైపుకి ఉండాలి. అందుకోసం బయటికి కర్వ్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ మొత్తం ఇక్కడ నెక్కి ఒక డిజైన్ అనేది వేసి మీకు చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నెక్ కూడా మీరు కటింగ్ చేసేయండి. ఫ్రంట్ వైపున నేను నెక్కి డిజైన్ అనేది పెడుతున్నాను, అది కూడా నేను వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇలా ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఉండేలా ఇలా చిన్న పీస్ అనేది కట్ చేయండి. ఫస్ట్ చూడండి, ఇలా 1.5 ఇంచ్ ఉండేలా నేను ఇలా కట్ చేస్తున్నాను. నెక్ ఆల్రెడీ కట్ చేసేసాము, ఫస్ట్ ఒక పీస్ అనేది 1.5 ఇంచ్ ఉండేలా ఇలా కర్వ్ షేప్లో కట్ చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ దగ్గరే డిజైన్ అనేది వస్తుంది, అందుకోసం నేను డిజైన్ కోసం ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు కావాలి, ఈ ముక్క అనేది మీకు కావాలి. ఇప్పుడు డిజైన్ కోసం మీరు ఇక్కడ కటింగ్ చేయగా మిగిలిన దాంట్లోనే ఇలా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండి ఇలా క్లాత్ తీసుకొని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి థ్రెడ్స్ అనేది ఎలా రెడీ చేయాలో తెలుసు కదా, ఇలా కొట్టండి. ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ అనేది తీసుకుంటున్నాను, మరీ సన్నగా థ్రెడ్ రావాల్సిన అవసరం లేదు మనకి ఈ డిజైన్కి కాబట్టి స్ట్రైట్ పీస్లోనే నేను క్లాత్ అనేది తీసుకున్నాను. ఇలా కుట్టు పక్క నుంచి మిగిలిన క్లాత్ని కట్ చేసేయండి, మరీ కుట్టు దగ్గరగా కాకుండా కొద్దిగా ఉంచి మిగిలిన క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు థ్రెడ్ ఎలా రివర్స్ చేయాలనేది మన వీడియోలో చెప్పాను కదా, అదేవిధంగా ఇలా లోపలికి కొద్ది క్లాత్ని ఇలా లోపలికి నీడిల్తో నెట్టి నీడిల్ మీద ఇలా క్లాత్ని పెట్టి మొత్తం వెనక్కి లాగారనుకోండి, చక్కగా థ్రెడ్ అనేది రివర్స్ అవుతుంది. మన వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను, ఒకవేళ ఆ వీడియో అనేది చూడలేదనుకోండి, మన ఛానల్లో వీడియో అనేది చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా కామెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా రెడీ చేసుకోవాలి థ్రెడ్స్ అనేవి, ఫస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాలా సింపుల్గానే అయిపోతుందండి, ఒక్కసారి వస్తే మీకు ఎక్కువ డిజైన్స్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు థ్రెడ్ రివర్స్ చేయడం అనేది నేర్చుకోండి. ఇలా థ్రెడ్ అనేది రివర్స్ చేసేయండి, కొద్దిగా లావుగానే రావాలి,
మరీ సన్నగా అయితే బాగోదు. ఇలా ఒక 2 ఇంచులు పొడవుండేలా ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోండి థ్రెడ్స్ని. ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఇప్పుడు మనం నెక్కి డిజైన్ అనేది రెడీ చేస్తున్నాం కదా, దానికోసం మనం ఆల్రెడీ ఒకటి పావించి ఉండేలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు మనకి యూజ్ అవుతుందన్నమాట. ఏదైనా ఒక పేపర్ అనేది తీసుకోండి, ఇలా మొత్తం 2 ఇంచుల పొడవులో ఇలా రెడీ చేసుకోండి స్ట్రిప్స్ అనేవి. ఇప్పుడు పేపర్ మీద ఇప్పుడు మనం కట్ చేసుకున్న నెక్ ఉంది కదా, ఈ నెక్ని ప్లేస్ చేయండి. ఈ నెక్ చుట్టూరు కూడా కొద్దిగా రౌండ్ షేప్ అనేది ఒక 1/3 ఇంచు అలా వదులుతూ రౌండ్ షేప్ అనేది ఇక్కడ నెక్ ఎలా ఉందో అదేవిధంగా డ్రా చేయండి. ఇది ఒరిజినల్ నెక్. ఇప్పుడు కట్ చేసుకున్న పీస్ అనేది ఉంది చూసారు, ఇది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చాలా సింపుల్గా మీకు అర్థమైపోతుంది. ఇలా నెక్ ఏ విధంగా ఉందో ఫస్ట్ ఆ విధంగా డ్రా చేసేసాము కట్ చేసిన పీస్. ఇప్పుడు దీని చుట్టూరు కూడా చూడండి ఇలా ఒక 1/4 ఇంచు లేదా 1 ఇంచు ఉండేలా మీరు ఫస్ట్ కట్ చేసేసుకోండి పేపర్ అనేది. ఇలా ఒక 1/4 ఇంచు దూరంలో మీరు కట్ చేయండి చూడండి ఇలా. ఇప్పుడు పేపర్ మీద మనం కట్ చేసుకున్నాం షేప్ని బట్టి డ్రా చేసి దాని చుట్టూరు కూడా కచ్చి కోసం వదిలిపెట్టాము అంతే. ఇక్కడ ఇంతకు మించి మనం ఏం చేయలేదు. నెక్ డిజైన్ కోసం ఒక షేప్ అనేది కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పేపర్ మీద పెట్టి దాని చుట్టూరు కూడా అటాచ్ చేయడం కోసం ఖర్చు కావాలి కాబట్టి ఆ ఖర్చు కోసం కొద్దిగా వదిలి ఒక 1/4 ఇంచు అనేది వదిలిపెట్టండి. వదిలిపెట్టి ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు దీని మీద మనం డిజైన్ అనేది రెడీ చేస్తాము. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న థ్రెడ్స్ అనేవి ఉన్నాయి కదా చూడండి, ఇది మనం కట్ చేసుకున్న పార్ట్. దీనికంటే కొద్దిగా బయటికి పేపర్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్ట్రిప్స్ని 2 స్ట్రిప్స్ అనేవి ఇలా కొద్ది కొద్ది దూరంలో అటాచ్ చేయాలి. దూరం అనేది ఈవెన్గా రావడం కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్. 1/2 ఇంచ్లోనేమో ఈ 2 స్ట్రిప్స్ వచ్చేలా మళ్ళీ 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టండి. మళ్ళీ 1/2 ఇంచ్లో ఈ 2 స్ట్రిప్స్ వచ్చేలా మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టండి. ఈ విధంగా ముందు మార్కింగ్ చేసేసుకొని స్ట్రిప్స్ అనేవి ఈ పేపర్ మీదే కుట్టేయండి. తర్వాత పేపర్ అనేది తీసేస్తాం మనం. ఇలా ఫస్ట్ 1/2 ఇంచ్ దూరంలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్లో ఈ 2 థ్రెడ్స్ అనేవి పెట్టి కుడతాము. ఇంకొక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ వదిలేస్తాము. మళ్ళీ 1/2 ఇంచ్లో ఈ 2 థ్రెడ్స్ అనేది పెట్టి కుడతాము. ఇలా పేపర్కి 2 వైపులా కూడా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈ థ్రెడ్స్ అనేవి లైన్గా వచ్చేలా చాలా సింపుల్గా మీకు డిజైన్ అనేది మొత్తం స్టిచ్చింగ్ చూసారనుకోండి అర్థమైపోతుంది, పెద్ద కష్టం ఏమీ ఉండదు. ఇలా పేపర్ చుట్టూరు కూడా మీరు ఫస్ట్ ఈ థ్రెడ్స్ని అటాచ్ చేసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అనేది ఇలా అటాచ్ చేసి అటువైపుకి రివర్స్ చేసేయడమే. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం మనం ఆల్రెడీ ఒక 1/4 ఇంచు వెడల్పు ఉండేలా రౌండ్ షేప్ అనేది కట్ చేసేసాము కదా, అది వదిలిపెట్టేసి ఇప్పుడు మనం చక్కగా లైనింగ్ అనేది ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ ఉందో అదేవిధంగా కట్ చేసుకొని ఈ రౌండ్ షేప్ దగ్గర కరెక్ట్గా కుట్టేసి అటువైపుకి తిప్పేయడమే. మొత్తం ఇలా కుట్టేయండి, కుట్టి లైనింగ్ని అటువైపుకి రివర్స్ చేసేయండి సరిపోతుంది. ఇప్పుడు డిజైన్ మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఇలా ఫస్ట్ లైనింగ్ అనేది అటాచ్ చేసేయండి, తర్వాత రివర్స్ చేస్తే లైనింగ్ అనేది లోపల వైపుకే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా రౌండ్ షేప్ కాబట్టి చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇవ్వండి, లేకపోతే నీట్గా తిరగదన్నమాట లైనింగ్ అనేది. ఇప్పుడు చక్కగా ఈ లైనింగ్ మొత్తాన్ని లోపల వైపుకి తిప్పేసి ఒక కుట్టు అనేది పైవైపున వేసేయండి. ఇప్పుడు ఇలా లైనింగ్ అనేది రివర్స్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇలా వచ్చింది కదా, దీని పైవైపున ఒక కుట్టు అనేది వేసేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న నెక్ డిజైన్ని దీనికి అటాచ్ చేసుకోవాలి కరెక్ట్గా.
ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ నెక్ డిజైన్ ని తీసుకొచ్చి ఇప్పుడు ఫ్రంట్ వైపున లైనింగ్ రివర్స్ చేసి కుట్టేసాము కదా దాని మీద కరెక్ట్ గా ఈ నెక్ డిజైన్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ ని పెట్టి నీట్ గా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ కూడా కుట్టేయాల్సి ఉంటుంది నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలండి కంగారు పడొద్దు కరెక్ట్ గా మీరు ఇక్కడ నెక్ ని లాగినట్టు చేసినా నెక్ డిజైన్ లాగినట్టు చేసినా మొత్తం ఖరాబ్ అయిపోతుంది అలా కాకుండా నీట్ గా మెల్లగా కుట్టండి కంగారు ఏమీ లేదు నీట్ గా మెల్లగా కుట్టుకుంటూ రండి ఇలా కొద్ది కొద్దిగా ఇక్కడ బోట్ నెక్ కాబట్టి కొద్ది కొద్దిగా రివర్స్ చేస్తూ కుట్టండి ఇప్పుడు ఇక్కడ శారీలో మిగిలిన క్లాత్ ని ఇలా క్రాస్ పీసులు తీసుకొని ఒకదానికొకటి జాయింట్ చేసి నెక్ పట్టి వేసేస్తే సరిపోతుందన్నమాట ఈ పై వైపున నార్మల్ గా బ్లౌజ్ కి నెక్ పట్టి అనేది ఎలా వేస్తామో అదే విధంగా వేసేయొచ్చు ఇలా పై నుంచి ఇలా అటాచ్ చేసుకొని క్రాస్ పీసే తీసుకోవాలండి క్రాస్ పట్టీయే తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ తిరగదన్నమాట నీట్ గా బోట్ నెక్ కి సరిగా తిరగదు స్ట్రైట్ పీస్ అసలు తీసుకోవద్దు ఇప్పుడు నెక్ పట్టీని ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇలా ఒక ఫోల్డింగ్ వేసి ఇంకొక ఫోల్డింగ్ వేసి కుట్టేయండి ఇలా ఇలా ఫోల్డింగ్ వేసి చుట్టూరు కూడా కుట్టేయాల్సి ఉంటుంది దీనికంటే ముందు ఇక్కడ పేపర్ ఉంది కదా ఈ పేపర్ మొత్తాన్ని తీసేయండి ఇక్కడ ఇంకా మనకి పేపర్ అవసరం లేదు నెక్ డిజైన్ అనేది నీట్గా కనిపించాలి కదా మొత్తం పేపర్ని తీసేయండి ఇప్పుడు లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి చక్కగా కుట్టేయండి దీని మీద లేస్ ఇవన్నీ అటాచ్ చేశాను ఒకేసారి చూపిస్తాను వీడియో అనేది ఆల్రెడీ లెంత్ అయిపోయింది ఇప్పుడు చక్కగా దీన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి నెక్ పట్టిని చుట్టూ కూడా కుట్టేస్తున్నాను తర్వాత దీని మీద నార్మల్గానే ఏదైనా లేస్ తీసుకొని జస్ట్ అటాచ్ చేసేస్తే నీట్గా కనిపిస్తుంది అంతే లేస్ అటాచ్ చేయడానికి ఏమీ ఇంకా ఇక్కడ చూపించడం లేదు ఒకేసారి చూడండి అది సింపులే కాబట్టి లేస్ నార్మల్గా అటాచ్ చేసేయచ్చు అంతే ఇలా లేస్ అనేది అటాచ్ చేసేసాను ఇప్పుడు నెక్ చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోండి అలాగే బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ రివర్స్ చేసి నెక్ పట్టి అనేది వేసేయచ్చు లేకపోతే లైనింగ్ అనేది రివర్స్ చేసేయండి ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఫస్ట్ రెడీ చేసేసుకోండి తర్వాత షోల్డర్ అనేది జాయింట్ చేసేయాలి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనేది బుట్ట చేతులు మనం కట్ చేసాం కాబట్టి బుట్ట చేతులు అనేవి పెట్టాల్సి ఉంటుంది దానికోసం ముందుగా మీరు బుట్ట చేతులని స్టిచ్చింగ్ చేసేసుకోండి పొట్టి చేతుల కటింగ్ అనేది చూశారు కదా ఇలా మొత్తం నెక్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నారనుకోండి బొట్ట చేతులు అనేవి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసేయాలి తర్వాత బాటమ్ పార్ట్ మొత్తం అటాచ్ చేసేయాలి బొట్ట చేతులు మీరు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు హ్యాండ్ సగం నుంచి అంటే చూడండి హ్యాండ్ హాఫ్కి ఫోల్డ్ చేశారనుకోండి సగానికి తర్వాత దాన్ని మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేస్తే అక్కడి నుంచి మీరు కరెక్ట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రండి హ్యాండ్ వైపుకి ఫ్రిల్స్ పెడుతూ ఉండండి తర్వాత హ్యాండ్ మధ్యకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపుకి ఒకదానికొకటి రివర్స్లో ఉండాలన్నమాట ఇక్కడ మనం పెట్టే ఫిల్ట్ అనేది ఫ్రిల్స్ అనేవి ఒకదానికొకటి రివర్స్లో ఉండేలా చెక్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ అనేది ఎక్కువ తక్కువలు అయ్యాయి అనుకోండి బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు అదే హ్యాండ్ అనేది జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అయితే ఒక ఫ్రిల్ని పెట్టడం కానీ లేదా తీయడం కానీ చేయొచ్చు దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు బుట్ట చేతులు చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చెప్పాను ఇంకా డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను ఆ వీడియో చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఉంటుంది ఇలా బుట్ట చేతులు అనేవి రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్ మధ్య నుంచి కరెక్ట్గా బుట్ట చేతుల మధ్యలో సెంటర్లో మీరు చిన్నగా టక్ అనేది ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత సెంటర్ నుంచి షోల్డర్ మధ్యకి ఇలా జాయింట్ చేయండి ఒకసారి ఇటు అటు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోలేదనుకోండి ఒక ఫ్రిల్ అనేది విప్పేయండి ఒకవేళ హ్యాండ్ అనేది ఎక్కువైపోతే ఒక ఫ్రిల్ అనేది పెట్టేయండి ముందు చెక్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇలా ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేయండి
ఇప్పుడు చున్నీని ఎలా రెడీ చేయాలనేది చూపిస్తాను. ఆల్రెడీ రెండు పార్ట్ల కింద కట్ చేశాం కదా. ఫస్ట్ చున్నీని రెడీ చేయడం కోసం ఇలా రైట్ సైడ్ అనేది పైకి ఉండేలా, అంటే రైట్ సైడ్ కుట్టు కనిపించేలా జాయింట్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ శారీ రైట్ సైడ్ అనేది కుట్టు కనిపించేలా జాయింట్ చేసిన తర్వాత కుట్టు పక్క నుంచి ఇలా కట్ చేసేయండి. పైకి జాయింట్ చేసాము. ఇప్పుడు చూడండి, ఇది లోపల వైపున అనమాట. ఇప్పుడు కరెక్ట్గా ఇలా రివర్స్ చేసుకొని ఇలా దీన్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేశారనుకోండి, చక్కగా కుట్టు అనేది కనిపించదు అనమాట. అంటే కుట్టు కనిపించకుండా ఇక్కడ మనం రెండు పార్ట్లని జాయింట్ చేస్తున్నాం అంతే. చూడండి ఇలా. ఇప్పుడు ఇది లోపల వైపున, చున్నీ లోపల వైపున ఇప్పుడు మనం కుడుతున్నాము. కుట్టు అనేది ఇంకా మీకు కనిపించదు అనమాట, దారాలు వస్తున్నట్టు పోగులు వస్తున్నట్టుగా కనిపించదు. ఫస్ట్ పై వైపుకి జాయింట్ చేసి తర్వాత ఆ కుట్టుని లోపలికి మడిచి లోపల వైపుకి జాయింట్ చేసాం. చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు పై వైపుకి చూస్తే ఈ విధంగా ఉంటుంది చక్కగా. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఇలా వేసేసి ఇంకో కుట్టు అనేది కుట్టేస్తున్నాం అంతే. అర్థం కాకపోతే ఒకసారి స్లో చేసి చూడండి, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. చున్నీ రైట్ సైడ్ ఇది, రాంగ్ సైడ్ ఇది అబ్జర్వ్ చేసుకుంటే మీకు క్లియర్గా నేను చున్నీ అనేది ఎలా కుట్టాను అనేది తెలిసిపోతుంది. ఇలా చున్నీ అనేది రెడీ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ చున్నీని కట్ చేసిన తర్వాత ఒకవైపు ఎడ్జెస్ నార్మల్గా ఉన్నాయి, ఇంకో వైపున ఎడ్జెస్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయాల్సి ఉంటుంది. ఒకవైపున నార్మల్గా ఉంది, ఇంకోవైపున ఇలా కట్ చేసి జాయింట్ చేసాం కాబట్టి కటింగ్ వైపున ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయాలన్నమాట. లోపల వైపుకి కుట్టేయండి ఫోల్డింగ్ చేసి. చున్నీ అనేది ఇలా రెడీ అయింది అనుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు చున్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం, బ్యాక్ పార్ట్ మొత్తం అంతా జాయింట్ చేసాము కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్కి మనం తీసుకున్న క్లాత్ని ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టాలన్నమాట. చూడండి ఎక్కువ క్లాత్ అనేది ఇలా వెళ్ళేలా, జస్ట్ ఇలా అంచనాగా పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది మీరు నడుముకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది. ఈ విధంగా ఇలా కొద్ది కొద్దిగా రెండు చేతులతో తీసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేశారనుకోండి, ఫ్రిల్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు నడుము మీకు ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ ఎంత ఉంది, ఎంతవరకు ఫ్రిల్స్ పెట్టారు, ఇంకా ఎంత క్లాత్ ఉందనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచులు వచ్చింది, నాకు సుమారుగా 15 ఇంచులు రావాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని బట్టి అంచనా ప్రకారంగా ఇక్కడ ఫ్రిల్స్ పెడితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ మొత్తం పెట్టేసిన తర్వాత మీకు టోటల్గా 15 ఇంచులు వస్తే సరిపోతుంది. నేను ఎలా చెక్ చేసుకుంటూ ఉన్నాను, ఇంకా ఎంత క్లాత్ ఉంది, ఏ విధంగా వదలాలనేది చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో టేప్ పెట్టి. ఇప్పుడు 15 ఇంచులు వచ్చిందనుకోండి, సుమారుగా 15, 14.5 అలా వస్తే సరిపోతుంది. ఇక్కడ 14.5 వరకు వచ్చింది, పర్వాలేదు సరిపోతుంది, ఖర్చు అనేది తగ్గిస్తే. ఒకవేళ కావాలనుకుంటే ఒక ఫ్రిల్ అనేది విప్పేయచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా మీరు ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసేయండి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. నడుము పార్ట్ కోసం మీకు ఎంత కావాలి దాన్ని బట్టి మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకున్నారనుకోండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. లేదు మాకు కరెక్ట్గా పెట్టడం తెలియట్లేదు అన్నారనుకోండి, నేను చెప్పాను ఇంతకు ముందు ఒక వీడియోలో చాలా డీటెయిల్గా ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టాలనేది చెప్పాను. ఆ వీడియో మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపున మీరు కావాలనుకుంటే ఫ్రంట్కి బ్యాక్కి ఇలా డాట్స్ అనేది వేసుకోవచ్చు. ఇలా డాట్స్ వేసుకున్నప్పుడు మీరు డాట్స్ కోసం కొద్ది క్లాత్ అనేది ఎక్కువ వదులుకుంటే సరిపోతుంది. ఇలా డాట్స్ అనేది 1 ఇంచ్ పెట్టారనుకోండి, టీనేజ్లో ఉండే పిల్లలకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మెజర్మెంట్స్ అనేది చిన్నగా ఒక ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ అనేది వేయచ్చండి. ఒక 5 ఇంచులు పొడవు ఉండేలా డాట్స్ అనేది వేస్తే సరిపోతుంది, 1 ఇంచ్ ఉండేలా. అంటే బ్లౌజ్కి నార్మల్గా ఎలా డాట్స్ వేస్తామో అదేవిధంగా వేసేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ వేసేసాము. వేసిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఇలా ఫ్రంట్ పై వైపున బాటమ్ పార్ట్ అంటే ఫ్రంట్ రైట్ సైడ్, బాటమ్ పార్ట్ రైట్ సైడ్ రెండు ఒకదానికొకటి టచ్ అవ్వాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ లోపల వైపున ఇన్నర్ వైపున బయటకు కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా కుట్టాలి. ఇలా కుట్టేయండి.
ఇలా ఫ్రంట్కి బ్యాక్కి కూడా జాయింట్ చేసేయాలి. ఇప్పుడు రివర్స్ చేస్తే ఇలా వస్తుందన్నమాట కరెక్ట్గా. ఇలా రెండు కుట్లు అనేవి వేసుకోండి ఖచ్చితంగా. సైడ్ జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ కుట్లు అవి విడిపోయి అనుకోండి కష్టంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా జాయింట్ చేసినప్పుడు రెండు కుట్లు అనేది వేసేసుకోండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేసేయాలి. తర్వాత హ్యాండ్ని మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని ఎంత లూజ్ మీకు హ్యాండ్ కావాలి, ఆమ్ హోల్ రౌండ్ దగ్గర ఎంత కావాలి, ఆమ్ హోల్ రౌండ్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టుకోండి చేత్తో గట్టిగా. తర్వాత నడుము దగ్గర ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి, ఎగుడు దిగుడు రాకుండా. నడుము దగ్గర పట్టుకోవాలి, హ్యాండ్ దగ్గర పట్టుకోవాలి. ఒక బ్లౌజ్ మీరు సైడ్ జాయింట్స్ ఈక్వల్గా రావడానికి ఎటువంటి పాయింట్స్ అనేది చెక్ చేసుకుంటారు ఇక్కడ కూడా అంతే, ఆమ్ హోల్ రౌండ్ ఎంత ఉంది, అలాగే హ్యాండ్ అనేది కరెక్ట్గా ఎగుడు దిగుడు రాకుండా ఉండేలా చెక్ చేసుకోవాలి. అలాగే మనం స్టిచ్చింగ్ చేసిన బాడీ పార్ట్ అనేది ఎగుడు దిగుడు రాకుండా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఖర్చులు అనేవి ఒక పావించ్ అటు ఇటు అయినా సరే ఎగుడు దిగుడు వస్తాయి అన్నమాట, అలా రాకుండా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చు కోసం కొద్దిగా వదిలేసి మిగతాది ఇలా నడుము వరకు కరెక్ట్గా కుట్టుకుని ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా మీరు ఇంట్లో ఉన్న శారీస్తో లాంగ్ ఫ్రాక్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ అనేది ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మొత్తం ఎటువంటి వీడియోస్ ఉన్నాయి అనేది ఒకసారి విజిట్ చేయండి.